మిథున రాశి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ మిథున రాశి గురించి తెలుసుకోబోయే ముందు గ్రహ గోచార ఫలితాలు అంటే గ్రహ గమనాలు కనుక తెలుసుకున్నట్టయితే ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకు ఉంటుంది రవి అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఈ గ్రహం పద్నాలుగవ తేదీన మరి వృషిక రాశిలో నుంచి మరి ధనస్సు రాశిలోకి వస్తాడు డిసెంబర్ మాసంలో ఆ తర్వాత మరి బుధుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో రెండవ తేదీన మరి వృశ్చిక రాశిలో నుంచి ధనస్సు రాశిలోకి రావడం ఆ తర్వాత ఇరవై ఐదవ తేదీన మళ్ళీ ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత శుక్రుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఈ గ్రహం నాలుగవ తేదీన వృశ్చిక రాశిలో నుంచి ధనస్సు రాశిలోకి వచ్చి ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీన ధనస్సు రాశి నుంచి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కువ రోజులుగా ఈ యొక్క ధనస్సు రాశిలో మళ్ళీ ఎవరెవరు ఉంటారంటే రవి బుధ శుక్రులు ఇక శనిగ్రహం ఎక్కడున్నాడయ్యా అంటే మకర రాశిలో గురువు ఎక్కడున్నాడు అంటే మీనరాశిలో రాహు మరి మేషరాశిలో ఈ యొక్క కేతువు తుల రాశిలో ఉండటం అనేది జరుగుతోంది ఇక కుజుడుగ విషయం గనక తీసుకున్నట్టయితే ఈయన వృషభ రాశిలోనే ఉండటం అనేటువంటిది మాసం అంతా జరుగుతోంది ఇక చంద్రుడు అంటారా ఆయన రెండున్నర రోజులకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఈ రకమైనటువంటి గోచారాలు గ్రహ గ్రహ సంచారాలు కనుక ఉన్నట్టయితే మరి మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మనకు తెలియాలి కదా ఇక రెండో విషయం ఏంటంటే మిథున రాశిలో మరి ఏ నక్షత్రాలు ఏ పాదాలు వాళ్ళు మరి ఇందులోకి వస్తారు అనేటువంటి విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది మృగశిరా నక్షత్రం మూడు నాలుగవ పాదము ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదము ఆ తర్వాత పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే ఇందులో ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటనంటే మరి రవి బుధ తర్వాత శుక్రులు వీళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా మరి మిథున రాశిని చూడడం అనేటువంటిది జరుగుతుంది బుధుడికి మిథున స్వక్షేత్రం ఆ తర్వాత రవి గనక తీసుకుంటే మిథున రాశికి తృతీయాధిపతి శుక్రుడు గనక తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి పంచమ వ్యయాధిపతి అవుతున్నాడు ఇక శని గురువు అనేటువంటి విషయంలో కనుక తీసుకున్నట్టయితే గురువు దశమంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది అష్టమంలో శని ఉండటం అనేటువంటి జరుగుతుంది మరి ఈ రకంగా ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నటువంటి శని కొన్ని కష్టాలు కలిగిస్తాడు కష్టాలు శిక్షలు కలిగిస్తాడు అని అనుకునే కంటే కూడా మంచి శిక్షణ డిసెంబర్ మాసంలో శని మీకు ఇవ్వబోతున్నాడు అని తెలుసుకోవాలి అంటే కొంచెం కష్టకాలంగా అనిపిస్తుంది ఎప్పుడైనప్పటికి కూడా శిక్షణ కాలం ఎప్పుడు కూడా కష్టకాలంగానే అనిపిస్తుంది కానీ అది కష్టకాలం కాదు రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో మీకు మంచి జరగబోతుంది అని ఒక సూచన ఈ విధంగా మీరు శని విషయంలో అష్టమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక మిగతా విషయాలకు వస్తే ఏదైనా వృత్తిలో ఉంటే గౌరవం అనేది దక్కుతుంది గౌరవానికి తగ్గట్టుగా ఆర్థిక పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక రవి ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తున్నాడో కొంచెం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి అని మాత్రం తెలుసుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ తెలివితేటల విషయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి అనేక రకాలుగా ఆలోచిస్తారు ఎన్నో రకాలుగా ఒక ప్రాజెక్టును తయారు చేస్తారు ముందుకు నడవాలని చెప్పేసి ఆశగా ఉంటారు ఆ రకమైనటువంటి రచ రచనలు చేస్తారు రచయితలకు చాలా బాగుంటుంది బుధ ఆదిత్య యోగము మనకి ధనస్సు రాశిలో ఏర్పడింది కాబట్టి రచయితలకి బాగా ఉంటుందని చెప్పవచ్చు మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఇకపోతే ఏదైనా వ్యాపారాల విషయంలో కనుక వస్తే తప్పకుండా అనేక రకాలుగా వ్యాపార రీత్యా అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది శుక్రుడికి సంబంధించినటువంటి విషయాలు ఎందుకంటే మిథున రాశికి శుక్రుడు బుధుడు ఎప్పుడైతే అధిపతి అవుతాడో మరి శుక్రుడు ఖచ్చితంగా అవుతాడు కానీ ఈ యొక్క రవికి శుక్రుడు మాత్రం శత్రువు అవుతాడు వీళ్ళిద్దరూ కూడా ఒక దగ్గర ఉండటం కొంచెం బాధాకరం అంచేత దంపతుల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవ రాకుండా చూసుకోవాలి కోపోద్రేకాలకు మాత్రం తావి ఇవ్వకూడదు ఏమాత్రము మాత్రము ఉద్రేకపడినప్పటికీ కూడా ఎడమొఖం పిడముఖంగా ఉంటుంది విడిపోతారని నేను చెప్పటం లేదు ఎడముఖం పిడముఖంగా ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒకే రూమ్లో ఉంటూ కూడా ఒక దగ్గర పడుకొని కూడా ఇటువైపు అటువైపు పడుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొత్తగా వివాహాలు చేసుకోవాలనుకుంటున్నట్టు వాళ్ళు వాళ్ళు చాలా తెలివిగా చేసుకోండి ఎంచేతనంటే సరి అయినటువంటి ఈ యొక్క సంబంధం అనేటువంటిది ఈ మాసంలో మీకు దొరికే అవకాశాలను వెతకండి వధువుకి వరుడు కానీ వరుడికి వధువు కానీ దొరికేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తప్పకుండా మిమ్మల్ని గురువు ఆశీర్వదిస్తాడు మీరు అందులో బాగా విజయాలను పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది అబ్రాడ్ ఛాన్సెస్ కూడా అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి రాహు మీకు మంచి చేస్తాడు ఎట్టి పరిస్థితులను ఎంచేతనంటే ఈ రాహు అనేటువంటి వాడు ఓవర్ ఓవర్సీస్ ప్లానెట్టు ఆ తర్వాత వైద్యానికి ప్లానెట్టు ఇవన్నిటికి కూడా అనుగుణంగా ఉంటాడు కాబట్టి మీ మిథున రాశికి మరి లాభభావంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి జరుగుతుంది ఆ రకమైనటువంటి అభివృద్ధి కూడా కలుగుతుంది విదేశాల్లో మీకు ఉద్యోగం కానీ లేకపోతే విద్యరీత్యా కానీ మీరు వెళ్ళేటువంటి అవకాశము చాలా సానుకూలంగా ఉంటుందని మనం చెప్పచ్చు రాజకీయ నాయకులకి మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా మనం అభివర్ణించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగానూ బాధపడేటువంటి పరిస్థితి రాదు వీళ్ళకి అమోఘమైన తెలివి ఉంది అని ప్రజలు అనుకుంటారు ఆ తెలివి ఒక రకంగా పరవర్శన్ కావచ్చు లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంలో కూడా ఉండవచ్చు అనవసరమైనటువంటి స్త్రీల విషయంలో మాత్రం అనవసరమైన వాద విధాలకు దిగి వాళ్ల వల్ల అగౌరవపడద్దు అనేటువంటి విషయము ఈ మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎంచేతనంటే వ్యయా వ్యాధిపతి కూడా మిథున రాశికి వ్యయంలో శుక్రుడు ఆ శుక్రుడు మిథున రాశిని చూస్తున్నప్పుడు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోగలగాలి ఒక కొత్తగా వ్యాపారము ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బాగా ఉంటుంది అద్భుతంగా జరుగుతుంది కానీ ఒక భాగస్వామి ఒకవేళ భాగస్వాములు అయితే ఒక భాగస్వామికి ఇంకొక భాగస్వామికి మ్యాచింగ్ కుదురుతుందా జీవిత భాగస్వామి లేక వివాహంలో మన వ్యాపార భాగస్వామి ఇలా రెండు రకాలుగా ఉంటాయి జీవిత భాగస్వామిలో మనం పెళ్లి చేసుకోబోయే ముందు మన ఎలా మ్యాచింగ్ చేసుకుంటామో అలాగే వ్యాపారంలో కూడా మ్యాచింగ్ చేసుకుని నీకు నాకు కుదిరితే మనం వ్యాపారం ప్రారంభించాలి లేకపోతే తర్వాతి కాలంలో నీ నీ యొక్క జాతకం నా యొక్క జాతకం పూర్తిగా ఎడ ఎడమకం పిడమకంగా ఉంటే మాత్రం వ్యాపారం మొదట్లో బాగా సాగిన తర్వాత తర్వాత కుంటుపడేటువంటి అవకాశం ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి అవకాశం పగలు ప్రజలు అవకాశం కూడా ఉంటాయి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి ముఖ్యంగా హార్ట్ స్పెషలిస్టు వీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సర్జన్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ రకమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా వైద్యులు వ్యాపార దృక్పథం ఉండకూడదు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి మానవ సేవ అనేటువంటి దృక్పథం ఉండాలి కానీ మీ ఆర్థిక పరిస్థితి మీరు చూసుకోండి మీరు సంపాదించుకోండి నేను వద్దనను కానీ మానవతా దృష్ట్యా దృష్ట్యా మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ధర్మబుద్ధి కలిగి ఉండాలన్నటువంటి విషయం అర్థం చేసుకో లాయర్లు కూడా అంతే ఈ మధ్య కాలంలో లాయర్లు ఒక్కొక్కరు కొంతమంది అందరూ అని నేను అనులు కానీ కొంతమంది అధర్మంగా ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది కొంచెం ధర్మబుద్ధితో మీరు వ్యవహరిస్తే కనుక మీకు మంచి పేరు ప్రతిష్టలే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి సాఫ్ట్వేర్ రంగాల రంగం వాళ్ళకి కూడా ఏదైనా కొత్తగా ఉద్యోగాలు దొరకవచ్చు లేకపోతే ఒకవేళ పోయినప్పటికీ కూడా మళ్ళీ ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఈ మిథున రాశి వారికి దొరుకుతుంది ఇకపోతే ఈ చిత్రసీమ ఉంది చలన చిత్రసీమ వీళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది చలన చిత్రాలకి కారణం ఎవరు అని అంటే ఒక రచయిత ఒక దర్శకుడు ఒక నటుడు ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కోరియోగ్రాఫర్ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అద్భుతమైనటువంటి రీతిలో నృత్యాలు ఆర్టిస్టులతో చేయించగలుగుతాడు ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి రీతిలో నటిస్తారు రచయితలు కూడా మంచి మంచి కథలు రాస్తారు స్క్రీన్ ప్లే రాస్తారు డైలాగులు రాస్తారు పాటలు రాసేవాళ్ళు కవులు కూడా బాగా పాటలు రాస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అందమైన బాణీలు కట్టి మంచి పాటలను విలిపించేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంటుంది ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే బుధుడు కూడా ఉన్నాడు మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుంది నిర్మాతలకు కూడా విడుదల చేసిన తర్వాత లాభాలే వస్తాయి ఈ రకంగా మనం అనేక రకాలుగా చూసుకున్నటువంటి పక్షంలో మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే చలనచిత్ర రంగు కూడా చాలా అద్భుతంగా ఉందని మాత్రం మనం తెలుసుకోవాలి ఇకపోతే ఎట్టి పరిస్థితులు మెకానిక్స్ అంటే కా కర్షకులు కార్మికులు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఏదైనా ప్రయాణాలు చేయవలసినప్పుడు ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా అంత బాధాకరంగా ఉండదు కానీ ఖచ్చితంగా బాగుంటుందని మాత్రం చెప్పవచ్చు పెద్దలకి ఏదైనా బాధలు దీర్ఘకాలిక రోగులు పెద్దలు ఉన్నటువంటి పక్షంలో వాళ్ళకు వైద్య సదుపాయం కలిగించి వాళ్ళ ఆశీర్వాదాన్ని మీరు పొందండి గురువులని గౌరవించండి భక్తి శ్రద్ధలు అనేటువంటి చాలా ముఖ్యం మీ యొక్క ఈగోను మాత్రం కట్టిపెట్టండి మీ కోపావేశాలు కట్టిపెట్టండి వాటితో మాత్రం మీరు సాధించగలిగేది ఏమీ లేదని మాత్రం తెలుసుకోండి ఖచ్చితంగా దే ప్రతిరోజు కూడా మీరు ఏది ఏమైనప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదవండి ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి హనుమాన్ చాలీసా చదివి తీరవలసింది ప్రొద్దున చదవండి పడుకోబోయే ముందు చదవండి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి కానీ శ్రీలక్ష్మికి కానీ వీళ్ళకి పూజ చేసినట్టయితే ఆర్థిక ఇబ్బందులు తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది తెలిసింది కదా సెలవు మరి ఉంటాను నమస్కారం